గుడ్డు ఉడికించినప్పుడు పగిలిపోతుందా అలా పగిలిపోకుండా ఉండాలంటే గుడ్డు ఉడికించిన నీటిలో కొంచెం వినిగర్ వేస్తే సరిపోతుంది గుడ్డు పగలకుండా ఉడుకుతుంది పిండి వంటలు చేసినప్పుడు నూనె ఒక్కోసారి పొంగుతూ ఉంటుంది అలా పొంగకుండా ఉండాలంటే ఈ మరుగుతున్న నూనెలో తమలపాకు వేయాలి ఇలా తమలపాకు వేగాక దాన్ని తీసేయాలి మిగిలిపోయిన బ్రెడ్ని ఓవెన్లో వేడి చేసి పొడి చేసుకొని కూరల్లో వేసుకుంటే కూరకు మంచి రుచి వస్తుంది ఇక పులిహోర చేసినప్పుడు చాలామందికి అన్నం ముద్దగా అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే అన్నం ఉడికించే సమయంలోనే ఒక స్పూను నెయ్యి లేకపోతే వెన్న వేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది కొబ్బరి చిప్పలు తాజాగా ఉండాలంటే చిప్పలోపల నిమ్మరసం రాయాలి ఈ విధంగా చేయడం వలన కొబ్బరి చిప్పలు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇక కోడిగుడ్డు పెంకులను కిటికీలకు వెంటిలేషన్ దగ్గర పెడితే ఇంట్లోకి క్రిమికీటకాలు ఏమీ రావు కారం పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కారం డబ్బాలో ఇంగువ మూట వేయాలి కొత్తిమీర పుదీనా పచ్చడి వేసినప్పుడు రంగు మారకుండా ఉండాలంటే పచ్చడి చేసిన వెంటనే నిమ్మరసం పిండాలి అందులో పెసర పిండిలో నిమ్మరసం కలిపి వెండి సామాను తోమితే కొత్త వాటిలాగా మిలమిల మెరిసిపోతాయి ఇక పచ్చిమిర్చి కోసినప్పుడు చేతులు మండటం చాలా సహజం అలా చేతులు మండకుండా ఉండాలంటే పంచదార కలిపిన నీటిలో చేతులను కడగాలి ఇక ఆకుకూరలను వండేటప్పుడు చిటికేడు పంచదార కలిపితే రంగు కోల్పోకుండా మంచి రుచి కూడా వస్తుంది ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే చిటికేడు పంచదార వేయాలి అలాగే పంచదార వేయడం వలన మంచి కలర్ రుచి వస్తుంది ఆమ్లెట్ వేసినప్పుడు మంచి రుచి రావాలంటే కొంచెం పంచదార కొంచెం పాలు పోయాలి ఆమ్లెట్కు మంచి రుచి రావడమే కాకుండా బాగా పొంగుతుంది కూడా